హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కామాక్షి. ఈరోజు మా ఛానల్లో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా గారెల్ రెసిపీని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా ఈ గారెల్ని ప్రిపేర్ చేసేస్తారు, అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. ముందుగా ఏదైనా ఒక గ్లాస్ కొలతకి తీసుకోండి. ఆ గ్లాస్తో ఒక గ్లాస్ మినప్పప్పును వేసుకోండి. తర్వాత ఆ గ్లాస్తోనే హాఫ్ గ్లాస్ వచ్చేసి పచ్చిశనగపప్పు, హాఫ్ గ్లాస్ బియ్యాన్ని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసి 1-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న దీన్ని మళ్ళీ వేరే నీళ్లు మార్చుకొని దీన్ని 3 లేదా 4 గంటల పాటు కనీసం నానబెట్టుకోవాలి. మీకు కుదిరితే టైం ఉన్నట్లయితే 5 గంటలైనా నానబెట్టుకోండి. తర్వాత ఇందులోకి స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి, ఒక చిన్న సైజు అల్లం ముక్కను వేసుకొని, తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని, కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకొని మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్న గారెల పిండి కూడా సేమ్ గ్రైండర్లో చేసుకున్నట్లు ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టి మనం గారెలు చేసుకునేటప్పుడు 1-10 నిమిషాలు కనుక బయట పెట్టుకొని గారెలు చేసుకుంటే మంచి టేస్ట్ అనేవి వస్తాయండి. తర్వాత ఇంకొక టిప్ చెప్తాను. ఫస్ట్ టైం గారెలు వేసుకునే వాళ్ళకి నూనెలోకి ఈ గారెలు వేయాలంటే భయంగా ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ నేను ఒక చిన్న టిప్ చెప్తున్నానండి. ఇలాగా టీ స్ట్రైనర్ తీసుకోండి. ఇలా టీ స్ట్రైనర్ తీసుకొని మనము చేతికి ముందుగా నీళ్ళను అద్దుకోవాలి. తర్వాత గారెల పిండి కొంచెంగా తీసుకొని ఈ టీ స్ట్రైనర్ పైన అద్దుకోవాలి. అయితే ఈ టీ స్ట్రైనర్ పైన అద్దుకునే ముందు ఒకసారి వాటర్ని ఈ టీ స్ట్రైనర్కి అప్లై చేసి పిండి అనేది మనం అద్దుకోవాలి. అలాగా 2-3 గారెలు చేసిన తర్వాత మళ్ళీ వాటర్ అద్దుకొని టీ స్ట్రైనర్కి ఇలా గారెల పిండి తీసుకొని మనం దీనిపైన పెట్టుకోవాలి. సో ఆల్రెడీ నేను టీ స్ట్రైనర్ పైన వాటర్తో అప్లై చేసేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం గారెల పిండి తీసుకోండి. తీసుకొని ఈ విధంగా స్లోగా మీరు షేప్ వచ్చేటట్టుగా ప్రెస్ చేసుకొని లోపల ఈ విధంగా చిల్లిలాగా పెట్టడమే. నేనైతే ఈ గారెల పిండిలోకి కొంచెం కొత్తిమీరను కూడా వేస్తున్నాను. ఈ విధంగా ఆయిల్లోకి స్లోగా డ్రాప్ చేయండి. చూసారా, ఎన్నైనా ఈజీగా భయం లేకుండా చేసేసుకోవచ్చు. సో చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి. లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి. ఒకేసారి కనుక మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల మాత్రం ఉడకకుండా ఉంటాయి. ఇలా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, పండగలకైనా బ్రేక్ఫాస్ట్కైనా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ గారెల రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.